గురుగారు మేనెల్లో మకర రాశి వరకు ఎలా ఉంది తప్పకుండా అమ్మ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి రెండు భాగాలు శని వెళ్ళిపోయింది ఒక భాగం మాత్రమే శని ఉంది మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆరవ స్థానంలో శుక్రుడి వల్ల శత్రువులు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహాన్ని నిర్మించుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది మనసులో అంటే ఏదో రకంగా ఇల్లు కట్టుకోవాలి లోన్ తీసుకోవాలి అప్పు చేసైనా సరే నేను ఇల్లు నిర్మించుకోవాలనే ఒక అభిప్రాయంతో వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే హౌస్ కన్స్ట్రక్షన్కి వాళ్ళు మస్ట్ ప్రయారిటీ ఇస్తారు బాగా అలాంటి డెవలప్మెంట్ కావాలి హౌ టు డెవలప్మెంట్ నా యొక్క అభివృద్ధి ఏంది అనే ఆలోచన సరికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా కానీ ఆలోచన సరికి వస్తారు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే అందరిలో కలవాలనే ఒక ఆలోచన థింక్ చేస్తారు కానీ ఏదో ఒక లోపంతో కలవలేరు వాళ్ళు నాకు ఒక లోపం ఉంది నేను ఇంత మిగతా వాళ్ళందరూ డెవలప్మెంట్ అయ్యారనే పాయింట్ చేయకూడదు జీవితంలో ఎప్పుడు కూడా మనిషి ఎదుటి వాళ్ళతోటి పోటీపడి డెవలప్మెంట్ చెందాలే కానీ పోటీ ఇవ్వాలి కానీ ఇలాంటి ఆలోచన చేశారని కానీ వెళ్ళిపోతారు ఎదుటివాడు ఉంటాడు మనకంటే ముందు తలదనేవాడు ఎవడైనా ఉంటాడు గ్యారంటీ అందరూ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఉంటారు అందరూ కూడా అందరికీ అందరికంటే కూడా మనం ముందుండాలనేది సాధ్యం కాని పని ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడప్పుడు నెంబర్ వన్ పొజిషన్లకు ఒక్కోళ్ళు వస్తూ ఉంటారు అని ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటారు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతిసారి నెంబర్ వన్ గా ఈ అన్ని సంవత్సరాలు నేను నెంబర్ వన్ గా ఉండాలనేది సాధ్యం కానిపని అది ఇప్పుడు ముఖ్యమంత్రులు మాజీలు అవుతారు ప్రధానమంత్రులు మాజీలు అవుతారు రకరకాల వ్యక్తులు అవుతారు సినిమా యాక్టర్లు ఫస్ట్లో ఒకళ్ళు నెంబర్ వన్ ఉంటారు నెంబర్ టూ ఉంటారు నెంబర్ వన్ పొజిషన్కి వస్తారు అది సాధ్యమే అది అలాంటి విషయాలు ఆలోచన చేయకుండా వీళ్ళు ఏంటంటే మన జీవితాన్ని కరెక్ట్గా ముందుకు వెళ్ళటం ఎలా అనేది ఆలోచన చేయాలి అలా చేసి ముందుకెళ్తేనే చాలా మంచిది ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఏమిటంటే ఆరో స్థానంలో శుక్రుడు యొక్క బలం వల్ల వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి రెండు రోజులు లేట్ అయినా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా రెండవ స్థానంలో శని సప్తమ స్థానంలో కుజుడి వల్ల కుటుంబ కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి భార్యాభర్తల మధ్యలో అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అవన్నీ కూడా పట్టించుకోకూడదు కొన్ని జీవితం అనేది ఎప్పుడు కూడా పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు ఎప్పుడో మరణం జరుగుతుందని ఈ రోజు నుంచి పనిచేయకుండా ఉండకూడదు కదా పునరుపి జననం పునరొపి మరణం అన్నారు మరణం జరగటం ఖాయం అది మటుకు నిజంగా జీవితంలో జీవితంలో ఖాయమయ్యే పాయింట్ ఏంటంటే అదే ఇంకా ఏది ఖాయమైనా ఖాయపోయినా అది గ్యారెంటీ ఖాయం అవుతుంది అందువల్ల అలా ఇప్పుడు జీవితాన్ని అన ఎనాలసిస్ చేసుకోవాలి ముందుకెళ్ళాలి ఎక్కడైతే తప్పు ఉందో ఎక్కడ ఒప్పుందో సవరణ చేసుకొని ముందుకెళ్తేనే జీవితం అవుతుంది అయితే ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని రెండవ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల యొక్క కలయిక కానీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే చతుర్థ స్థానంలో గురువు వల్ల ఏమవుతుందంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు జరగటం అనేది జరుగుతుంది ఇబ్బందులు జరుగుతున్నా ధన రాబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంటే ధనం వస్తుంది ఖర్చు అవుతుంది కానీ శుభ కార్యక్రమాలు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు కన్స్ట్రక్షన్కి వివాహాలకి పిల్లల యొక్క చదువులకి ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే స్థానం రాహు వల్ల కూడా నీటి మీద ప్రయాణం నదీ స్థానము సముద్రాల్లో వెళ్ళటం అలా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత డబ్బులు ఖర్చు కావటం వాహనాలు కొనుగోలు చేయటం కొనుగోలు చేయటం వల్ల కూడా ఖర్చులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే చతుర్థ స్థానంలో బుధుడు వల్ల కూడా వ్యాపారపరంగా ముందుకు వెళ్ళటం భాగస్వామ్య వ్యాపారమే కాకుండా పూర్తి వ్యాపారాన్ని డిఫరెంట్ స్టైల్లో వ్యాపారం చేయటం అనుకున్న పనులన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్ అయ్యే సందర్భాలు ఏర్పడతాయి అంటే అనవసరమైన పనులు తొందరగా అవుతాయి వీళ్ళకి అవసరమైన పనులు కొన్ని లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రయాణాలు చేయటం స్త్రీలకు అనుకూలమైన కాలం మానసికంగా డిప్రెషన్ లేకుండా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది అలానే విద్యార్థులు అధిక శ్రమతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ వాటిల్లో విషయాల్లో కానీ కొంత ఎక్కువగా అంటే బాగా చదవాలి వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు ప్రతి విషయం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది అలానే విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయే సందర్భం కూడా ఏర్పడుతుంది వీళ్ళకి ఆ మోసం చేసే వ్యక్తుల్ని కొంత జాగ్రత్తగా దూరంగా ఉంట ఉంచడం అనేది చాలా మంచిది అంటే ఎవరైతే మోసం చేస్తున్న అలాంటి వ్యక్తుల్ని కొంత దూరంగా ఉండటం అనేది మంచిది కొంతమంది వ్యక్తులకు మకర రాశి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సంతానం కలగట్లేదు కొంత ఆందోళన చెందుతుంటారు అది జాతక పరంగా దోషమై ఉండొచ్చు ఆ జాతక పరంగా దోషాన్ని చూపించుకొని ముందుకెళ్తే కూడా సంతానం కలుగుతుంది అని యొక్క పరిహారాలు చేసుకుంటాయి అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని ఆలోచన చేయాలి అయితే కొంతమంది ఎల్నాడ్ శని భయపడుతూ ఉంటారు ఎల్నాడ్ శని ఎప్పుడూ కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మంచి చెడు ఫలితాన్ని ఇస్తుంది చెడు ఫలితాన్ని అనుకో ట్వంటీ పర్సెంటే ఉంటుంది భర్త జాతిలో శని బాగున్నాడని ఇది ఓవర్కమ్ అవుతున్నట్టు అర్థం మిగతా గ్రహాలను కూడా మనం చూసుకోవాలి ఒక గ్రహం బాగలేదు అని అంటే ఇంకో గ్రహం దాన్ని సమత్ సమానత్వం చేసే ప్లానెట్స్ అనే ఉంటాయి గా గ్రోత్ ఉంటుంది బట్ ఎకనమిక్గా గుర్తు ఫ్యామిలీకి సంబంధించిన గ్లడ్జర్స్ అనేవి ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భార్యాభర్తల యొక్క సమస్యను తగ్గించుకోవాలి ఎక్కడైతే సమస్య ఉంటుందో దాని యొక్క సొల్యూషన్ కూడా మనం ఎక్కడొక్కడ అవైలబిలిటీ అనేది ఉంటుంది దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది ఎందుకంటే అనవసరంగా డిస్టర్బెన్స్ చెందటం అనవసరంగా కొన్ని అయితే కొన్ని లిటికేషన్స్ కూడా ఏర్పడతాయి వీళ్ళకి అంటే భూములు స్థలాలు కొనేటప్పుడు కొన్ని లిటికేషన్స్ వస్తాయి అవి బహుజాగ్రత్తగా చూసుకొని పది మెంతోటి డిస్కస్ చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే ప్రతి పనిలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సహజంగా కానీ వీళ్ళకి ఏం ఆందోళన చెందాల్సిన పనులే శని గురించి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది గురువు వీళ్ళు తప్పకుండా రెమెడీస్ చేయటంలో ముఖ్యంగా వీళ్ళు గురుచండ యోగ దోషం ఉందని కూడా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు దానికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే అష్టనాగుల్ని పూజ చేయటం అంటే ఎనిమిది సర్పాలను పూజ చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన పుట్టలో పాలు పోయటం అలానే నాగేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయటం అలానే ఏదైనా సరే శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం ఓణమ శివ పంచాక్షరి చేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి త్రయంబక మంత్రం త్రయంబక మజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు పాటించుకోవాలి నియమాలు పాటించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి కానీ ఏది ఏమైనా బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ దాన్ని బట్టి అలా ఆందోళన చెందాల్సిన పని లేదు ఊరికి అనవసరంగా డిస్టర్బెన్స్ చెంది ఆందోళన చెంది అలాంటి ఆందోళన చెందకూడదు గ్రహాలు బాగలేనప్పుడు దానికి ఒక సొల్యూషన్ వెతుకోవాలి చేసేసుకోవాలి వెళ్ళిపోవాలంతే పరిష్కారం చేసుకోవాలి పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో భయాందోళన చెందటం కాదు జాతకాన్ని చూసి భయాందోళన చెందటం కాదు దానిలో భర్త చాట్లు ఎలా ఉంది గోచారం ఎలా ఉంది దాన్ని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవటం అనేది చూసుకొని ముందుకెళ్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం నమస్కారం నమస్కారం